హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్లో లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టమే ఉండోయి ఎందుకంటే ఏ సీజన్లో జరగనని వింతలు ఈ సీజన్లో తా జరుగుతూ ఉండదు సో ఈ వారం కూడా అలాంటిదే జరిగింది ఇప్పుడిప్పుడే మెల్లగా గేమ్ స్టార్ట్ చేస్తున్న మనోడు ఒకరు వెనకాల తిరుగుతుంటే ఎలిమినేషన్ ఏమో ఇతని చుట్టూ తిరుగుతూ కాస్తే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది తను ఎవరో కాదు అర్జున్ కళ్యాణ్ ఇక అయ్యాక తెలిసిందేగా బస్ ఇంటర్వ్యూలో భాగంగా రేవంత్ గురించి యాంకర్ శివ వేసే చిక్కు ప్రశ్నలకు చకచక ఈ విధంగా ఆన్సర్స్ ని అయితే ఇవ్వడం ముందుగా శివ స్టార్టింగ్ లో బాగానే ఫ్రెండ్స్ లాగా ఉన్నారు కదా మరి ఎందుకని మీ మధ్యన అంతలా డిస్టర్బెన్సెస్ అని అడిగితే యాక్చువల్లీ రేవంత్ చాలా మంచోడు మన అనుకుంటే ఏమైనా చేస్తాడు ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తాడు కానీ మాటలు వదిలేస్తాడు అది నచ్చలేదు నాకు బేసిక్ గా ప్రొవోక్ చేస్తాడు చిన్న ఇష్యూని కూడా పెద్దగా చేసి ట్రిగ్గర్ చేసే మాటలు మాట్లాడతాడు బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఫ్రెండ్షిప్కి సెల్ఫ్ రెస్పెక్ట్కి ఒక చిన్న బోర్డర్ ఉంటుంది బ్రదర్ సో అది క్రాస్ చేయకూడదు అని నా ఒపీనియన్ అని చెప్పుకొస్తాడు అప్పుడు శివ వచ్చేసి మరి మీరు కూడా సత్య ప్రోగ్ చేయంగానే పప్పు ఇష్యూలో అరిచా కదా ఇంకా అరవాలా అని గొడవ పెట్టుకున్నారే అనేసరికి సి బ్రదర్ అక్కడ ఆల్రెడీ ఆ ఫైర్ లోనే ఉన్నాను పప్పు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు అని సత్య జస్ట్ చెప్పింది అంతే కానీ నాకు కూడా అనిపించింది ఇన్ని రోజులు ఫ్రెండ్ అంటూ చూస్తూ సైలెంట్ గా కామ్ గా కంట్రోల్ చేసుకున్నా ట్ ఇస్ టైమ్ అని అందుకని అంతలా రేజ్ అవ్వాల్సి వచ్చింది అలా అనుకుంటే శ్రీహన్ మీద కూడా బొమ్మల టాస్క్ లో అయ్యాను కదా కానీ గేమ్ వరకే బ్రోవియా ఫ్రెండ్స్ రేవంత్ ఎలా అంటే అదే చనువుతో చాలా ఎక్కువగా మాట్లాడేస్తాడు మాటలు వదిలేస్తాడు నేను చెప్పిందే కరెక్ట్ అదే వినాలి అంటాడు అసలు కనీసం వేరే వాళ్ళు చెప్పేది కూడా కన్సిడర్ చేయడు కంప్లీట్లీ రాంగ్ అంటున్నా బట్ వీ హ్యావ్ దట్ బాండ్ అప్పుడప్పుడు ఓవర్ బోర్డ్ అవుతుందేమో అనిపించింది అందుకనే అలా మాట్లాడాను అంటూ చెప్పుకొచ్చాడనమాట మరి రేవంత్కి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే మేబీ తనకు ఉన్న ఆల్రెడీ ఫేమ్ వల్ల అండ్ ఇక్కడ పెట్టుకునే ఫైట్స్ వల్ల అవ్వచ్చేమో అనిపిస్తుందంటూ చెప్పుకొచ్చాడు ఇంతకీ మరి మీరేమంటారు అర్జున్ కళ్యాణ్ ఎలిమినేషన్ ఫేర్ ఆర్ అన్ఫేర్ అని మీలో ఎంతమందికి ఉందో మీ ఒపీనియన్ తెలియజేసేయండి